ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఈ భాగంలో మరి ఇంకొన్ని దినుసులు అయినటువంటి మనం రెగ్యులర్గా మనం ఆడేటువంటి దినుసులు అయినటువంటి ఆవాలు, జీలకర్ర, ఓకే, వీటి గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఆవాలు చూసుకున్నట్టయితే మనం ఆవాలు లేదా మన తిరగమాత లేదు, పోపు తాళింపు లేదు మన మన దగ్గర ప్రస్తుతం. ప్రతి దాంట్లో ఆవాలు వేస్తాం ఆల్మోస్ట్. ఆవాలు ముఖ్యంగా మన శరీరానికి కిన్కి చాలా మంచిది. అందుకే మనం చూసినట్టయితే బెంగాల్ వాళ్ళలో వాళ్ళు ఆవ నూనెతోనే వంటలు చేస్తారు. అందుకని వాళ్ళ స్కిన్ చాలా స్మూత్ ఉంటుంది. కానీ ఇది చాలా వేడి చేస్తుంది, చాలా తగు మోతాదులోనే తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదు దీన్ని. ముఖ్యంగా ఆవాలు మనకి కఫానికి అండ్ పిత్తానికి చాలా మంచిది, కానీ వేడి చేసే గుణం కూడా ఉంది దీనికి. అందుకని వాటిని చాలా తగు మోతాదులోనే తీసుకోవాలన్నమాట. ముఖ్యంగా కడుపు నొప్పి వచ్చినప్పుడు దీని గురించి కొన్ని దీని ఔషధ విలువలు మనం చూసినట్టయితే, ముఖ్యంగా కడుపు నొప్పి వచ్చినప్పుడు అయితే ఆవాలు ఒకటి 2 గ్రాములు తీసుకొని దాన్ని చూర్ణం చేసి చక్కెరతో కలిపి నీళ్ళలో 1 కప్పు నీళ్ళలో కలిపి తీసుకున్నట్టయితే మనకి కడుపు నొప్పికి మంచి ఉపశమనం ఉంటుంది అన్నమాట. ఎట్ ద టైం కఫం అనమాట. కఫం అంటే మన గొంతులో కానీ ముక్కులో కానీ మనకి కఫం లాగా సర్ది అయినప్పుడు గడ్డగట్టేసి ఊపిరాడదు, లోపలంతా కూడా మనకి అది గడ్డగట్టేసినట్టు అయిపోతుంది కఫం. అలాంటప్పుడు ఆవాలు కొంచెం 4-5 గ్రాములు తీసుకొని దాంట్లో కొంచెం ఎంత ఒక చెంచా 1/2 చెంచా ఆవాలు తీసుకుంటే దాంట్లో సగం సైంధవళం తీసుకొని రెండింటిని చూర్ణం చేసి ఇంకే అంతే మోతాదులో షుగర్ అంటే మిశ్రీ పౌడర్ కలిపి పొద్దున సాయంత్రం మనం కలిపి తాగినట్టయితే వాటిని సేవించినట్టయితే మనకి చాలా రిలీఫ్ ఉంటుంది అలాంటి ప్రాబ్లం అప్పుడు కఫంలో. అప్పుడు అట్ ద సేమ్ టైం ఆవాల నూనె తీసుకొని దాంట్లో ఉప్పు కలిపి మన దంతాలు తోమినట్టయితే మనకి దంతాల్లో చిగుళ్ళు వాపులు కానీ రక్తం కారటం కానీ అలా విధంగా చిగుళ్ళు కూడా చాలా శుభ్రపడతాయి అన్నమాట. దంతాలు కూడా చాలా దంతాల చిగుళ్ళు కూడా చాలా మంచిది. అది జలుబు చేసినప్పుడు ముఖ్యంగా జలుబు చేసినప్పుడు ఆవాల్ని దంచి వాసన చూసినట్టయితే మనకి ముక్కు శ్వాస ముక్కు పట్టేసినట్టు ఉంటుంది కదా సర్ది అయినప్పుడు, అప్పుడు దంచి వాసన చూసినట్టయితే చాలా మంచిది. అదేవిధంగా జలుబు వల్ల మనకి కాళ్ళు చేతులు చల్లబడినట్టుంటే అప్పుడు ఆవాల్ని అదే ఆవాల్ని కూడా మన నూరి లేపనంలాగా మన కాళ్ళకి చేతులకి సర్ది అయినప్పుడు మన కాళ్ళు చేతులు చల్లబడినట్టు ఉంటాయి. అలాంటప్పుడు దాన్ని వాసన చూసి అదే దాన్ని మనం నూరి లేపనంలాగా మనం కాళ్ళకి చేతులకి వేసినట్టయితే వెచ్చగా ఉండి మనకి చాలా బాగుంటుంది. అదేవిధంగా వాంతులుగా ఉన్నప్పుడు ఆవాలను సన్నగా దంచి మెత్తగా దంచి కడుపు మీద మన పొట్ట మీద లేపనం వేసినట్టయితే ఇంకే మనకి వాంతుల నుంచి ఉపశమనం వస్తుంది. మళ్ళీ వాతవ్యాధి అనమాట. వాతవ్యాధితో ఎక్కడికక్కడ అంగాలు అంటే వాతం వచ్చినప్పుడు మనవాళ్ళు పెద్దవాళ్ళు చూసినట్టు చాలామంది కూర్చుంటే లేవలేరు, ఇంకే గొడబట్టుకొని నడుస్తారు. ఒకసారి లేవాలంటే చాలా వాళ్ళకి నొప్పి సర్ది అవుతుంది, వాళ్ళు బాగా కాళ్ళు కానీ ముఖ్యంగా నడుము కానీ పట్టేసినట్టు ఉంటుంది. అలాంటప్పుడు ఆవాలు పొడి ఒక బట్టలు ఆవాలు పొడి కట్టి వాటిని పెనంపై వేడి చేయాలన్నమాట. ఓకే, గట్టి పండుసిన కాపడం చేసి దాన్ని ఆవాలు దాంతో కాపడం పెట్టినట్టయితే వేడి చేసి అంటే ఒక మూట కట్టి దాని పెనం మీద అట్లా వేడి చేసి మనం ఎక్కడైతే మనకి నొప్పి ఉందో దాని మీద కాపడంలాగా పెట్టినట్టయితే వాళ్ళకి చాలా రిలీఫ్ ఇవ్వటం కాకుండా అదే దాన్ని కూడా మనం రుబ్బేసి నూరి లేపనంగా చేసినట్టయితే వాళ్ళకి చాలా రిలీఫ్ ఉంటుంది. తెల్ల మచ్చలు, కుష్టు అలాంటి వాటికి ఆవు తెల్ల మచ్చలు ఉంటాయి శరీరం మీద, అక్కడక్కడ తెల్ల మచ్చలు వస్తాయి కూడా కొంతమందికి సోబిలాగా. ఆవాలు పొడి పాత ఆవు నెయ్యి ఉంటుంది కదా దాంతో కలిపి చేసినట్టయితే పాత ఆవు నెయ్యి అంటే ఆల్మోస్ట్ 2-3 ఏళ్ళు అలా నిల్వ ఉంచిన లేకపోతే ఇంకా ఎక్కువే సంవత్సరాలు నిల్వ ఉంచిన ఆవు నెయ్యిలో ఈ ఆవు పొడిని కలిపి ఎక్కడైతే శరీరం మీద అక్కడక్కడ తెల్ల మచ్చలు ఉంటాయో వాళ్ళు దాని మీద అప్లై చేసినట్టయితే చాలా త్వరగా తగ్గుతుంది, వండర్ఫుల్ మెడిసిన్ లాగా పనిచేస్తుంది అన్నమాట. మూర్చ వ్యాధి వచ్చినప్పుడు కూడా ఆవాలని పిండి కొట్టి నస్యంగా ఇవ్వంటే ముక్కులోకి మనం ముక్కు పొడి పెట్టుకున్నట్టు ఆ పొడిని పెట్టినట్టయితే మూర్చ వ్యాధి ఉన్న రోగుల వాళ్ళకి కూడా చాలా ఉపశమనం ఇస్తుంది అన్నమాట. ఆవాలు అంత వండర్ఫుల్ మెడిసిన్గా మనకు ఉపయోగిస్తాయి. కానీ మనం ప్రతిరోజు తింటాం, వాటి గురించి తెలుసుకొని తెలుసుకొని ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు వాటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకున్నట్టయితే చాలా ఆరోగ్యంగా మనకు ఆనందంగా ఉంటాం కాకుండా ఆరోగ్యంగా ఉంటాం ముఖ్యంగా అన్నమాట. కాబట్టి మనం ఏం తింటున్నాం అనేది మనకు ఎరుగుతూ ఉండాలి, అది చాలా ముఖ్యం. ఇంకా ఇంకో ముఖ్యమైన దినుసు ఏంటంటే జీలకర్ర. జీలకర్ర ఇంటింట్లో ఆ జీలకర్ర మనం వేపుతుంటేనే అంత కమ్మదనమైన వాసన వస్తుంది. జీలకర్ర మనం ప్రతి దాంట్లో టేస్ట్ కోసమే కాకుండా జీర్ణానికి, ముఖ్యంగా జీలకర్ర జీర్ణానికి గొప్ప
గొప్ప ఔషధం లాంటిది. అందుకనే మనం తినే ఆహారంలో మన రుచి కోసమే కాకుండా మనం తిన్న ఆహారం సరిగా జీర్ణం అయ్యేదానికి జీలకర్ర చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అన్నమాట. ముఖ్యంగా జ్వరం వచ్చినప్పుడు 50 గ్రాములు బరాబర్ జీలకర్ర తీసుకొని దానికి బెల్లం కలిపి ఓకే పౌడర్లా చేసుకొని దాన్ని రోజు సేవించినట్టయితే మనం ఓకే కషాయంలాగా వాటర్లో కలుపుకొని ఖచ్చితంగా లోపల ఉన్న వేడి అంతా పోవటమే కాకుండా మనకి జ్వరం వల్ల మనకి కలిగినటువంటి నీరసం అన్నీ కూడా తగ్గిపోతాయి అన్నమాట. ఛాతిలో మంట, ముఖ్యంగా చాలామందికి ఛాతిలో గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంటుంది, జీలకర్ర ధనియాలు రెండు సమభాగాలు తీసుకొని వాటిని పౌడర్ చేసి చక్కెరలో కలిపి తాగినట్టయితే మనకి ఆ ఛాతిలో మంట ఇవన్నీ తగ్గుతాయి అన్నమాట. ముఖ్యంగా నేను ఇందాక మనం చెప్పుకున్నట్టు జీలకర్ర జీర్ణానికి చాలా మంచిదన్నాం కదా, చాలామందికి జీర్ణం కాక తిన్నంగానే వాళ్ళకి తేపులు రావటం, సరిగా గ్యాస్ట్రిక్ ట్రబుల్ లాంటివి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళు జీలకర్రని ఓకే ఒక సపోజ్ ఒక 50 గ్రాములు జీలకర్రని కొంచెం నిమ్మరసంలో 7 రోజులు ఓకే నానబెట్టి తర్వాత ఎండబెట్టాలి బాగా. దాన్ని చూర్ణం చేసి ప్రతిరోజు పొద్దున సాయంత్రం పరగడుపున అలా తీసుకున్నట్టయితే వాళ్ళకి జీర్ణక్రియ బాగా పనిచేయడం స్టార్ట్ అవుద్ది అనమాట. అదేవిధంగా జీలకర్ర ఆడే ముందు శుద్ధి చేయాలంటారు మన పెద్దవాళ్ళు, శుద్ధి చేసేవాళ్ళు. ఎలా శుద్ధి చేయాలంటే సున్నపు నీళ్ళు, ఈ సున్నం కాదు, మనం పాత రోజుల్లో పాన్ వేసుకునేటప్పుడు సున్నం ఉంటుంది కదా, ఆ సున్నపు నీళ్ళలో నానబెట్టి ఎండబెట్టి చేసినట్టయితే జీలకర్ర శుద్ధి అవుద్దని చెప్తారన్నమాట పెద్దవాళ్ళు ఆ విధంగా వాడేవాళ్ళు. ముఖ్యంగా తెల్ల ఆడవాళ్ళలో తెల్ల బట్ట ఉంటుంది, తెల్ల వైట్ డిశ్చార్జ్ ఉంటుంది, వాళ్ళు దాన్ని జీలకర్ర చూర్ణాన్ని మిశ్రీతో కలిపి బియ్యం కడిగిన నీళ్ళలో కలిపి ఆ టైంలో తాగినట్టయితే వాళ్ళకి తెల్ల బట్ట నుంచి చాలా మంచి ఉపశమనం ఉంటుంది. కాబట్టి మనం ఇలాంటి సహజంగా మనకి ఏమేమి ఉన్నాయి, వాటి ద్వారా మనం ఎలాంటి లాభాలు పొందవచ్చు, వాటిని మన ఆహారంలో ఏ విధంగా ఉపయోగించుకోవాలో తెలుసుకొని మనం వాటిని పాటించినట్టయితే మన ఆరోగ్యాన్ని ఆనందాన్ని రెండు పొందవచ్చు అన్నమాట. ఓకే మరి యొక్క కొన్ని పదార్థాల గురించి కొన్ని దినుసుల గురించి వచ్చే భాగంలో తెలుసుకుందాం. మరి ఇంకా సెలవు మరి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.